నిండా గాలి పీల్చుకుని మెల్లగా విడిచిపెట్టడం 2-3 సార్లు చేయాలి. ఇప్పుడు నిండా గాలి పీల్చుకుని ఓంకారంతో విడిచిపెట్టాలి 2-3 సార్లు. ఇప్పుడు మనస్సు నిశ్చలంగా ఉంటుంది, సహజంగానే ఉంటుంది. దేహమును సాక్షిగా దర్శించాలి. ఈ దేహము స్థిర సుఖమాసనం, నడుమును బాగా స్ట్రెచ్ చేసి సాగదీసి, అలా సాగదీసిన పొజిషన్లో ఫిక్స్ చేసేయాలి, లాక్ చేయాలి. ఇంకా ఎలాగానే మాట ఏమీ లేదు, జస్ట్ ఫిక్స్ ఇట్. ఇప్పుడు దేహము మనస్సు స్థిరముగా ఉన్నాయి. ఈ విధంగా ధ్యానానికి తయారీ, ప్రిపరేషన్ కూడా ధ్యానమే. ధ్యానం తర్వాత వస్తుందని కాదు, ఇదంతా ధ్యానంలో భాగమే. ఏమైనా కొంత వేడి ఉక్క ఉంటుంది, దానిని మనం చిరునవ్వుతో స్వీకరిస్తాము, కాబట్టి ఇంకా అది సమస్య కాదు. ఇప్పుడు సుఖం ఆసనం, ఆసనము రిలాక్స్డ్గా ఉండాలి. నడుము సాగదీశం గనక ఆసనము గ్రిమ్గా ఉండకూడదు, బిగబెట్టినట్టు ఉండకూడదు, చాలా రిలాక్స్డ్గా ఉండాలి. చేతులు ఒడిలో మహాముద్ర యందు ఉంచాలి. భుజములను బుద్ధిపూర్వకంగా రిలాక్స్ చేయాలి. షోల్డర్స్ ఆర్ కెప్ట్ లూజ్.
స్టమక్ మజిల్స్ని ఎప్పటికీ బుద్ధిపూర్వకంగా రిలాక్స్ చేయటం అవసరమే. అలాగే చెస్ట్ కూడా. ముఖమును పరిశీలించి పెదవులపై చిరునవ్వుతో ముఖమును రిలాక్స్ చేయాలి. అలాగే బ్రెయిన్ కూడా రిలాక్స్ అవుతుంది. మనస్సు చాలా చంచలంగా ఉన్నది, వశము అవటం లేదు అనే అనుభవం ఇంచుమించు అందరికీ ఉంటుంది. దీనికి చక్కని పరిష్కారము ఉంది. అదే చిరునవ్వుతో కూడిన మహాముద్ర. అరచేతులు పైకుంటాయి, ఒడిలో కుడి అరచేయి ఎడమ చేతిలో ఉంటుంది. బొటన వ్రేళ్ళు టచ్ అవ్వచ్చు. మొత్తం మీద ఒక పద్మము ఆకారంగా ఉంటుంది. చిరునవ్వు ఈ రెంటికి మధ్యలో నడుము నిటారుగా ఉంటుంది. స్టమక్ మజిల్స్, చెస్ట్, షోల్డర్స్ రిలాక్స్డ్గా ఉంటాయి. ఇది మహాముద్ర. ఆల్ ఆఫ్ ఇట్ అంతా కలిపి మహాముద్ర. అరచేతుల నుండి బ్రెయిన్ వరకు మహాముద్ర. మీకు మనస్సు చాలా నిశ్చలంగా ఉన్నట్టుగా, రిలాక్స్డ్గా అనుభవానికి వస్తుంది మహాముద్ర. ఈ మహాముద్రలో యాక్సెప్టెన్స్, స్వీకారము, అది ఆ ముద్ర యొక్క ప్రాణము. యాక్సెప్టెన్స్, ఏదైనా చేయాల్సింది ఉంటే చేస్తాము, అయ్యేది అవుతుంది, చేయాల్సింది చేస్తాము. కానీ అన్నిటికంటే ముందు యాక్సెప్టెన్స్. స్వీకారం మనస్సు యొక్క చలనము అంతా రెసిస్టెన్స్ నుంచే పుడుతుంది.
నా గతాన్ని నేను స్మరిస్తాను. వెంటనే ఎన్నెన్నో వైఫల్యాలు, ఫెయిల్యూర్స్ పైకొస్తాయి. మనస్సు చెడిపోతుంది. అరే, అలా చేసి ఉండాల్సింది కాదు అనే గిల్ట్, తప్పు చేశాను అనే భావన ఉంటుంది. ఈ విధంగా గతము స్మరణకు వచ్చిన ప్రతిసారి మనస్సు వికలమవుతుంది. ఇది అందరికీ సహజం. కానీ ఈ పరిస్థితిని చక్కదిద్దడం చాలా అవసరం. ఎలాగా? యాక్సెప్టెన్స్. మళ్ళీ ఓసారి మహాముద్రను, చిరునవ్వు, నేను నా గతాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. ఈ గతానికి కర్త ఎవరు? నేనే అనిపిస్తుంది, కానీ అది యథార్థం కాదు. ఆ సమష్టి శక్తి, అతీంద్రియ శక్తి దేవుడు అంటారు, అదే సర్వానికి కర్త. నేను చేయబడిన వాడినే కానీ చేసిన వాడిని కాదు. నేను కర్తను కాను. నేను గతాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. ఫెయిల్యూర్ అన్నది మనస్సు చేసిన కల్పన. విజయము కూడా అంతే. రెండు కలిసే జీవితం. నేను గతాన్ని స్వీకరిస్తున్నాను. భవిష్యత్తు అనగానే అనిశ్చితి, అన్సర్టెంటీ. ఏమో ఎలా ఉంటుందో. వెంటనే బెంగ, చిన్న బెంగ, కొంచెం భయం.
నా వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో. ఇది చాలా బెంగను కలిగించే విషయం. నా భవిష్యత్తు అంతకంటే ముఖ్యం, నా వాళ్ళ భవిష్యత్తు. నేను ఆ ఈశ్వరుని అంటే ఆ సమష్టి శక్తి, మహాశక్తి, అతీంద్రియ శక్తి, దేవుడు అంటారు, ఆ శక్తిని శరణు వేడుతున్నాను. రాబోయే భవిష్యత్తును నిర్ధారించేది ఆ శక్తియే కదా. తరువాతి క్షణాన్ని, తరువాతి అడుగును నిశ్చయించేది ఆ శక్తియే, నేను కాదు. నేను కర్తను కాను. పడుతున్న అడుగుకి సాక్షినే గాని అడుగు వేసే కర్తను నేను కాను. భవిష్యత్తు వర్తమానంలోకి వస్తేనే అనుభవానికి వస్తుంది. అనుభవానికి వచ్చినప్పుడు ఒకప్పుడు సుఖము, మరొకప్పుడు దుఃఖము. ఒకచో అనుకూలము, మరి ఒకచో ప్రతికూలం. అంతా అనుకూలం కాదు, అంతా ప్రతికూలం కూడా కాదు. నాది అంతే, నా వాళ్ళది అంతే. నేను ఈ భవిష్యత్తును స్వీకరిస్తాను, యాక్సెప్ట్. చుట్టూ వెదర్, వాతావరణం ఐ యాక్సెప్ట్. ఉక్కబోస్తే విసురుకుంటాము, చలి వేస్తే కప్పుకుంటాము, కానీ ముందు యాక్సెప్ట్. చుట్టూ జనులు, సమాజము, మంచి చెడు రెండు ఉంటాయి. కేవలం మంచి మాత్రమే ఉండాలి అంటే అది అసంభవం. అంతా చెడే అంటే అది తప్పు.
ఐ యాక్సెప్ట్ ద సొసైటీ. ఒక్క మాటలో ఐ యాక్సెప్ట్. నేను స్వీకరిస్తున్నాను. ఇప్పుడు మీ మనస్సు కేసి చూడండి, ఎలా ఉంది? సైలెంట్, నిశ్శబ్దంగా ఉంటుంది. సైలెంట్. ప్రయత్నం ఏమైనా చేయాలా? అక్కర్లేదు. మైండ్ ఈజ్ సైలెంట్. సైలెన్స్ మనస్సు యొక్క సహజ స్థితి. మనం పనికట్టుకుని చెడగొట్టకపోతే ఉండేది సైలెన్స్. ఆ సైలెన్స్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలి? చేయక్కర్లేదు. సైలెన్స్. సైలెన్స్ అనే భావన కాదు, ట్రూలీ సైలెంట్. సైలెన్స్ గురించి ఆలోచించొద్దు. జస్ట్ బీ సైలెంట్. Just be. Just be. ఏదైనా కదలిక వస్తే చుప్. అండ్ జస్ట్ బి. శాంతి శాంతి శాంతి.
రిలాక్స్, విశ్రాంతిగా కూర్చోండి, కళ్ళు మూసుకునే రిలాక్స్. రిలాక్స్. మెల్లగా కళ్ళను తెరవాలి.